Hello everyone, I am Dr. Abdul Rasheed, cataract, LASIK and squint surgeon. This video, we will discuss a simple topic in this video. Floaters. Floaters are the most important thing. Floaters are the most normal thing. Especially on a plain surface, on a white background, మన ముందు ఒక ట్రాన్స్పరెంట్ ట్రాన్స్లూసెంట్ కొన్ని ఆబ్జెక్ట్స్ ఇలా తేలుతున్నట్టుగా మనకు కనిపిస్తాయి. దీన్ని మనం ఫ్లోటర్స్ అంటాము. ఫ్లోటర్స్ అనేది ప్రతి మనిషికి కనిపిస్తాయి. దీస్ ఆర్ వెరీ కామన్, బట్ కొంతమందిలో దీని సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఇది ఎవరిలో ఎక్కువ కనిపిస్తాయి అంటే అనేది అదే ఒకటి డిస్కస్ చేద్దాము. సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడు మీరు ఇమీడియట్లీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలో దాట్ ఆల్సో వీ షుల్ డిస్కస్. మయోపియా హై మైనస్ పవర్ ఉన్న వాళ్ళలో ఈ ఫ్లోటర్స్ అనేవి చాలా కామన్గా కనిపిస్తాయి. సెకండ్, ఏజ్ ఎక్కువ, మోర్ దాన్ 40-45 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ఫ్లోటర్స్ కూడా కనిపిస్తాయి. ఎందుకు? అసలు ఫ్లోటర్స్ అంటే ఏంటి? మన కంట్లో లెన్స్ ఉంటుంది, వెనకాల రెటీనా ఉంటుంది. ఈ లెన్స్కి రెటీనాకి మధ్యలో ఒక జెల్ లైక్ సబ్స్టెన్స్ ఉంటుంది, దాన్ని మనం విట్రియస్ అంటాం. లైట్ అనేది మన ఐలో ఈ లెన్స్ నుంచి పాస్ అయ్యి దెన్ విట్రియస్ నుంచి పాస్ అయ్యి రెటీనా మీద పడుతుంది. సో ఈ విట్రియస్లో ఏజ్ పెరిగే కొద్దీ కొన్ని బబుల్స్ లాగా, డీజనరేషన్ వల్ల కొన్ని బబుల్స్ లాగా, కొన్ని వ్యాక్యూల్స్ లాగా ఫామ్ అవుతాయి. ఈ వ్యాక్యూల్స్ మన కంటి ముందు ఒక షాడో లాగా కనిపిస్తూ ఉంటాయి. దీన్నే మనం ఫ్లోటర్స్ అంటాం. సో వెన్ ఈ డీజనరేటివ్ మెకానిజం వల్ల, చేంజెస్ వల్ల వచ్చే ఫ్లోటర్స్కి వల్ల మన కంటికి ఎలాంటి ప్రాబ్లం కాదు. అవి మేజర్గా మీ విజన్ని కూడా ఎఫెక్ట్ చేయవు. బట్ కొంతమందిలో ఇవి సిగ్నిఫికెంట్గా ఉంటాయి అండ్ దే ఎఫెక్ట్ ద విజన్ అండ్ దే ఆర్ ఆల్సో అ వార్నింగ్ సైన్ ఎప్పుడు. సో దట్ ఈస్ వెన్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ద డాక్టర్ ఇమీడియట్లీ. ఎప్పుడు అంటే సడన్గా మీకు బ్లాక్ కలర్, డార్క్ జెట్ బ్లాక్ కలర్ ఫ్లోటర్స్, ఒక 50-60-100 ఫ్లోటర్స్ ఒకటేసారి ఆల్ ఆఫ్ అ సడన్ న్యూ ఫ్లోటర్స్ కనిపించినప్పుడు దట్ ఈస్ ద టైమ్ దట్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ద డాక్టర్ ఇమీడియట్లీ. ఎందుకంటే దీనికి ఒక కారణం ఏంటంటే ఎక్కడో ఒక చోట మీ రెటీనాలో చిన్న బ్రేక్ ఫామ్ అయి ఉంటుంది. అక్కడి నుంచి బ్లడ్ మస్ట్ హ్యావ్ బ్లడ్ లీక్డ్ ఇన్ టు ద విట్రియస్. ఇది ఒక రీజన్. సెకండ్ థింగ్ ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ రెటినోపతి వేర్ దెర్ ఈస్ న్యూ వాస్క్యులరైజేషన్, లీకింగ్ బ్లడ్ వెసల్స్ ఉన్న డిసీజ్ రెటినాలో ఎక్కడైనా ఉంటే ఆ న్యూలీ ఫార్మ్డ్ బ్లడ్ వెసల్స్ నుంచి బ్లడ్ లీక్ అయ్యి కూడా ఒక్కొక్కసారి విట్రస్ హెమరేజ్ ఆర్ న్యూలీ ఫార్మ్డ్ విట్రస్ హెమరేజ్, ఫ్రెష్ విట్రస్ హెమరేజ్ వల్ల మనకు ఫ్లోటర్స్ లాగా కనిపిస్తాయి. సో ఈ కండిషన్స్లో యూ హ్యావ్ టు కన్సల్ట్ ద డాక్టర్ ఇమీడియట్లీ అండ్ టేక్ ద నెసెసరీ ట్రీట్మెంట్. ఇది కాకుండా ఇఫ్ యూ హ్యావ్ కాన్స్టెంట్ ఫ్లోటర్స్, మీకు ఫ్లోటర్స్ కనిపిస్తున్నాయి, ఎక్కువ ఉన్నాయి అంటే ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అండ్ ఇఫ్ దే సే దట్ దెర్ ఈస్ నథింగ్ అబ్నార్మల్, పెరిఫరీ మొత్తం ఫండస్ స్క్రీనింగ్, కార్నర్స్ ఆఫ్ ద ఫండస్ కూడా స్క్రీన్ చేయించుకోవాలి, ప్రాబ్లం ఏం లేకపోతే దెన్ యూ కెన్ జస్ట్ అబ్జర్వ్ దీస్ ఫ్లోటర్స్. ఆ ఫ్లోటర్స్ అలాగే కాన్స్టెంట్గా ఉన్నాయి, కొత్త ఫ్లోటర్స్ ఏం ఫామ్ అవ్వట్లేదు, సడన్గా ఒక జెట్ ఆఫ్ ఫ్లోటర్స్, 50-60 బ్లాక్ ఫ్లోటర్స్, ఒక ఎక్కువ నంబర్ ఆఫ్ ఫ్లోటర్స్ రాకపోతే యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. అండ్ కొన్ని కండిషన్ ఆస్ట్రాయిడ్ హైలోసిస్ అని కొన్ని డీజనరేటివ్ కండిషన్స్ ఉంటాయి. అందులో ఏంటంటే ఈ ఫ్లోటర్స్ చాలా ఎక్కువ ఉంటాయి వాళ్లకు. అండ్ ఈ ఫ్లోటర్స్ వల్ల స్పెషల్లీ నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే వాళ్ళు చేసే వర్క్లో వాళ్లకు ఇబ్బంది వస్తుంది. అలాంటప్పుడు చాలా వెరీ వెరీ రేర్ కేసెస్లో మనకు విట్రెక్టమీ కూడా చేయాల్సిన అవసరం పడుతుంది. బట్ దీస్ ఆర్ వెరీ 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 రేర్ కేసెస్. సో యాజ్ సచ్ మీకు ఈ ఫ్లోటర్స్కి మనము ట్రీట్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. దే డోంట్ కాజ్ ఎనీ హార్మ్ టు యువర్ ఐ, దే డోంట్ కాజ్ ఎనీ హార్మ్ టు యువర్ విజన్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. If you find it useful, please share it with your friends and family members. Thank you.